హాయ్ అండి అందరికీ. ఈరోజు పూరి వెజిటబుల్ సాగు, ఇది చాలా బాగుంటుందండి, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇది ఎక్కువగా కర్ణాటక సైడ్ చేస్తారు, మన పక్క కూడా చేస్తారు, కానీ ఎక్కువగా కర్ణాటక సైడ్ ఇది బాగా ఫేమస్ అండి, పూరి సాగు. ఇది చపాతీలోకి కూడా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూస్తాము, ఇందులోకి ఏమేం కావాలో. ముందుగా పొయ్యి వెలిగించుకొని బాణలి పెట్టి అందులోకి ఒక పెద్ద స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులోకి తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి కాస్త దోరగా వేయించుకోవాలి. కొద్దిగా కలర్ రావాలన్నమాట, దోరగా కలర్ రావాలి. ఇలా కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత అందులోకి మనం ఏమైనా వస్తే సరిపోతుందండి, ఎక్కువ ఏం అవసరం లేదు. అందులోకి మనము తరిగి పెట్టుకున్న పొటాటో, క్యారెట్, బీన్స్ వేయాలండి. అవన్నీ వేసి బాగా కలిపి ఒకసారి మూత పెట్టి ఉంచాలి. ఇవి కాస్త మెత్తబడ్డానికి కాస్త టైం పడుతుంది కదా, ఈలోపు మనము ఒక పేస్ట్ తయారు చేసుకోవాలండి. మనము ఇందులోకి ఆ పేస్ట్ ఎలా చేయాలో, ఏమేమి వేయాలో చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని నేను ఈ మధ్యలో కాసేపైన తర్వాత గ్రీన్ పీస్ కూడా యాడ్ చేశానండి. మళ్ళీ ఒకసారి కలిపి మరి మూత పెట్టేస్తున్నాను. మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి కాస్త మగ్గడానికి టైం పడుతుంది కదా, మెత్తబడ్డానికి. ఈలోపు మనము పేస్ట్ అన్నాను కదా, ఆ పేస్ట్ ఏమేం కావాలో చూద్దాము. మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా జీడిపప్పు, పుట్నాల పప్పు, దాంట్లోకి అల్లము, వెల్లుల్లి, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పచ్చి కొబ్బరి, కానీ దీనికి ఎండు కొబ్బరి కానీ తీసుకోవచ్చు. ఇవన్నీ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈలోపు ఇవన్నీ ఉడికినాయన్నమాట. అందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్టును అందులోకి వేసేయాలి. అలాగే కాస్త నీళ్లు కూడా పోసుకోవాలి, సుమారుగా ఒక 2 గ్లాసుల నీళ్లు పట్టొచ్చు, 2 గ్లాసుల నీళ్లు కూడా వేసుకోవాలి. నేను ఆ మిక్సీ జార్లోనే కాస్త నీళ్లు వేసేసి అవి వేసేసాను, తర్వాత ఇంకో గ్లాస్ కూడా వేసాను. అలాగే అవి ఉడికేటప్పటికి కాస్త దగ్గర పడుతుంది నీళ్లు. కాస్త ఉప్పు వేసుకొని నీళ్లు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉంచుకోవాలి. ఇలా ఒక సన్నటి సెగ మీద ఒక 10 నిమిషాల పాటు దగ్గర పడే వరకు ఉంచుకోవాలి. సన్నటి సెగలోనే ఉంచుకోండి. ఇది రెడీ అయిపోయిందండి. లాస్ట్ కసూరి మేతి కాస్త అట్లా నలిపేసి అలా పైన వేసేసాను, అంతేనండి. ఇది అసలు చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో కొబ్బరి వేసాం కదా, పచ్చి కొబ్బరి, బాగా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, పూరీలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఇది వేరొక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను నేను. చాలా త్వరగానే అయిపోతుందండి ఇదంతా, 10 నిమిషాల్లో కూడా పట్టదు.
చాలా త్వరగా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్